ഇടിവോ. సరే పిన్ని, ఏంటి హర్ష? ఉగాది రోజున వేప పచ్చడి ఎందుకు కలపాలి? ఆవుకే పచ్చడో ఉసిరికే పచ్చడో కలపచ్చుగా. ఏరా, ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటున్నా నీకు కొత్తేనా? ఏమో మమ్మీ, ఎవ్రీ ఇయర్ మీరు పెడుతున్నారు, నేను తింటున్నాను, అంతా తెలుసు. ఇది అన్ని పండగల లాంటిదే కదా. హర్ష, తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకోకపోవడం తప్పు. ఇంగ్లీష్ క్యాలెండర్ అనేది యూనివర్సల్. ఇది కాకుండా మనకి ఒక క్యాలెండర్ ఉంది. ఇంగ్లీష్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి అని నెలల పేర్లున్నట్టే మన తెలుగు క్యాలెండర్లో కూడా చైత్ర మాసం, వైశాఖ మాసం, ఆషాఢ మాసం అని నెలల పేర్లుంటాయి. రెండెందుకు పిన్ని? యూనివర్సల్ ఫాలో అవచ్చుగా, తెలుగు క్యాలెండర్ ఎందుకు వేస్ట్? ఇంగ్లీష్ క్యాలెండర్ స్కూల్లో మాస్టర్ లాంటిది, అది లేకపోతే మనకి చదువు రాదు. కానీ తెలుగు క్యాలెండర్ ఇంట్లో అమ్మ లాంటిది. అమ్మ నాన్న లేకపోతే మన గురించి మనకి ఎలా తెలుస్తుంది చెప్పు. తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం మొదటి నెల, అది ఈ రోజు నుంచే వసంత ఋతువుగా ప్రారంభమవుతుంది. తెలుగులో న్యూ ఇయర్ డేని ఉగాది అంటారు. ఋతువు మారుతుంది అంటే సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకొచ్చే హెల్త్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకుని ఉగాది పచ్చడి రూపంలో ఓ మెడిసిన్ని మన పూర్వీకులు ఎప్పుడూ కనిపెట్టి దాన్ని మన సంస్కృతిలో భాగం చేశారు. ఉగాది పచ్చడి అంటే మెడిసినా మమ్మీ? అవును జీవన, ఈ ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అని 6 రకాల రుచులుంటాయట. వీటిని షడ్రుచులు అంటారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న వేప పువ్వు, లేత మామిడికాయలు, చెరుకు బెల్లం, చింతపండుతో పాటు ఉప్పు, కారం కలిపి మన కోసం మనం తయారు చేసుకునే ఒక గొప్ప ఔషధమే ఈ ఉగాది పచ్చడి. దీని రుచి కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా అందరూ తినాలి.